పండక్కి ఈవెంట్స్ వచ్చాయంటే చాలు సుధీర్ అన్న ఉన్నారా లేదా అనేది కన్ఫామ్గా చూసుకొని సో ఐమిన్ అయితే చూస్తూ ఉంటారండి. సో బేసిక్గా ఈసారి ఉగాదికి సంబంధించి సో ఈసారి పండగ మనదే అని చెప్పేసి ఒక టైటిల్తో ఉగాది ఈవెంట్ అయితే డిజైన్ చేశారు. సో ఈ ఉగాది ఈవెంట్లో మనకి సుడిగాల్ సుధీర్ అన్న యాంకర్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనండి. సో యాంకర్ విషయాన్ని పక్కన పెడితే సుధీర్ అన్న ఇందులో చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలండి. సో నిజంగా సుధీర్ అన్న చేసిన ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో వచ్చిన ప్రమోషన్లో చూసుకున్నట్లయితే గుంటూరు కారం సినిమాకి సంబంధించి సో ఆ కుర్చీని మాట పెడితే అని చెప్పేసి ఒక సాంగ్కి సంబంధించి సుధీర్ అన్న చేసిన గ్రేస్ఫుల్ మూమెంట్స్ అనేవి నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయండి. సో ఇందులో భాగంగా మెయిన్గా చూసుకుంటే సుధీర్ అన్న అండ్ అదేవిధంగా కాంబినేషన్గా చేసిన యాక్టర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో సో నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే పండించడం జరిగిందన్నమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ లేకపోతే డాన్స్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా సో ఈ పాటకైతే హైలైట్ అయిన ఉన్నాయి. అండ్ అదేవిధంగా టోటల్గా ఉగాది ఈవెంట్కి సంబంధించి హైలైట్గా నిలవనున్నాయన్నమాట. సో ఇక ఈ సాంగ్కి సంబంధించి మెయిన్గా చూసుకున్నట్టయితే సుధీర్ అన్న స్టెప్స్ చూసుకుంటే సో ఆల్రెడీ మనకి తెలుసండి సుధీర్ అన్న ఒక డాన్సర్ అని చెప్పేసి. సో అలాంటిది ఈసారి సినిమాలో ఏ విధంగా అయితే చూపించారు అంతకు మించి సో ఉగాది ఈవెంట్ అయితే చూపించినట్టు క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ అనేది నిజంగా ఎంత అద్భుతంగా ఉంది అంటే సో దానికి సంబంధించి సుధీర్ అన్న స్టెప్స్ వేస్తే సో ఆ సాంగ్కే నిజంగా గూస్బంప్ తెప్పించే విషయం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఉగాదికి సంబంధించి మనకి ఒక 3 రోజులే ఉంది కాబట్టి సో ఈ 3 రోజుల్లో కూడా మనకి సుధీర్ అన్న సాంగ్ అనేది వైరల్గా కావాలంటే సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఆ రోజుకు సంబంధించి సుధీర్ అన్న చేస్తున్న మూమెంట్స్ కానీ సుధీర్ అన్న చేస్తున్న పర్ఫార్మెన్స్ కానీ సో ట్రెండింగ్లోకి ఖచ్చితంగా అయితే వెళ్ళబోతున్నాయి కాబట్టి సో ఎంతమంది ఈ సాంగ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా సుధీర్ అన్న నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియండి ఫ్రెండ్స్. జై హింద్.